ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలోని బీరప్ప బస్తీలో బుల్లెట్ షూటర్స్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు నా పక్కన. చక్కగా ఈరోజు దాండియా కార్యక్రమంతో ఇక్కడ ఉన్న మహిళలతో పాటు చిన్న చిన్న పిల్లలందరూ చక్కగా ఆ కోలాటం కర్రలు తీసుకొని ఈరోజు దాండియా ఆడుతూ ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది, ఎట్లా ఉంది అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమారు 14 ఏళ్లుగా ఇక్కడ ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దాండి ఆడారు, చక్కగా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు అందరూ. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. 14 సంవత్సరాల నుంచి మేము గణేషుని పెట్టుకొని దాండి ఆడుతున్నాం. దాండి అన్నదానం అన్నీ అవుతాయి. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అంటే ఏం చెప్తారు మీరు? చక్కగా డాన్స్ మాస్టర్ని చూస్తూ ఆయన వేసే స్టెప్పుల్ని మీరు దించి చాలా చక్కగా దాండి ఆడుతూ ఉన్నారు. మీరు ఎవరికి తీసుకోలేదు, ఇక్కడ అందరూ ఎంత హుషారుగా వేస్తున్నారో మీరు కూడా అంతే హుషారుగా వేశారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. 14 సంవత్సరాలు అవుతుంది. రేపు ఇంకొంతమంది ఉన్నారు. ముందు మా అత్తమ్మతో మాట్లాడిస్తా. మా అత్తమ్మ చాలా హుషారుగా రా. ఎట్లా అనిపిస్తుంది? చాలా చక్కగా వీళ్ళందరూ నీ ముందు అసలు ఏమాత్రం పనికిరారు అనుకోవచ్చు. చాలా చక్కగా దాండి ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. 15 ఏళ్ల సంధి పెట్టినాము, మంచిగానే ఉంది మాకు. అంటే చిన్నపిల్లలందరూ ఒక పక్కన ఉన్నారు, ఆంటీలు అంటే వాళ్ళకి నచ్చదు, అక్కలందరూ ఒక పక్కన ఉన్నారు, వాళ్ళతో పాటు ధీటుగా మీరు కూడా చాలా రోజుల తర్వాత ఇట్లా బయటకు వచ్చి దాండి ఆడారు. ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగా ఉన్నది మాకు, మంచిగా అనిపిస్తుంది, బాగానే ఉంది. రేపే అన్నదానం. ఈ హుషారు రేపు నిమజ్జనం రోజు కూడా ఉండాలి. మీరు ఇంతే హుషారుగా ఉండాలి. దేవుడు వచ్చినప్పుడు ఎందుకు ఉండదు, ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు మాకు అంతే మంచిది. ఇంకొంతమందితో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది అక్క? చాలా హుషారుగా మహిళలంతా దాండి ఆడుతూ ఉన్నారు. బిజీ బిజీ ఉంటారు రోజు, కానీ వినాయక చవితి ఉత్సవాలు వచ్చినాయి అంటే బీరప్ప బస్తీలో మీ గణేషుడి దగ్గరికి అందరూ మహిళలు తరలి వస్తారు, దాండి ఆడతారు. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీ వినాయక చవితి. ఎవ్రీ ఇయర్ ఆడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రేపు అన్నదానం. ఎవ్రీ ఇయర్ మేము కూడా 3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. అయితే నాకు ఒక విషయం మీరు చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి మీరు ఏమాత్రం పెద్దగా అయినట్టు ఏమి అనిపించట్లా, మీ వయసులు పెరిగినట్టు కూడా ఏమనిపించట్లా, మీరు సంవత్సరం చిన్నగా అయిపోతూ ఉన్నారు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? ఎందుకు అట్లా అంటారు, మీరే చెప్పాలి. ఏం లేదండి, ఇక ఆడుతుంటే జోష్ వస్తుంది ఎవరికైనా. కానీ ఇక మాస్టర్ని పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి సార్ని పిలుస్తున్నాము. ఇక మేము కూడా చేసుకుంటున్నాము. చాలా కాలనీలో గల్లీకో గణేషుడిని మనం చూస్తాం, కానీ మహిళలందరూ ఒక దగ్గరకు వచ్చి ఇట్లా దాండియాలు ఈ కార్యక్రమాలన్నీ చాలా తక్కువ అనుకోవచ్చు. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఇట్లా చూస్తాం. ఎట్లా అనిపిస్తుంది మన బొల్లారంలో ఈ కాలనీలో? ఆంటీ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కదా ప్రతి సంవత్సరము, ఇక మేము కూడా ఒక యూనిటీగా ఉండి చేసుకుంటున్నాం. మీరు చెప్పాలి ఏంటి మీ సీక్రెట్, ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి మేము మిమ్మల్ని చూస్తున్నాం, జోష్ ఏమాత్రం తగ్గట్లా. ఎట్లా ఉందండి, ఎట్లా ఉంది ఈ సెలబ్రేషన్స్ అన్ని? హ్యాపీ వినాయక చవితి అందరికీ. మాకు చాలా బాగుందండి. మేము అందరం ఒక కాడ ఎప్పుడు ఇళ్లలో ఉండే మహిళం కదా, ఇప్పుడు దేవుని పెట్టినందుకు అందరం ఒక దేవుని దగ్గర వచ్చి ఆడడం చాలా సంతోషంగా బాగా ఉంది మాకు. కరోనా వల్ల కొంత గ్యాప్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా సెలబ్రేషన్స్ అనేవి జరగలే ఇక్కడ. ఈ 7 మొత్తం ఫ్రీ అయిపోయింది. కరోనా తగ్గిపోవాలని చెప్పి మీరు ఏమైనా కోరుకుంటున్నారా గణేషుణ్ణి? అవును, కోరుకుంటున్నాం కరోనా తగ్గాలని. కొత్త వైరస్ కూడా వస్తున్నాయి కదా, అవి కూడా కంట్రోల్ చేయాలని కూడా కోరుకుంటున్నాం దేవుణ్ణి. అందరూ అదే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడు అందరినీ దయచేసి అందరికీ ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వినాయకునికి ఇక్కడ ఘనంగా వైభవంగా చేసుకోవాలని మా ఉత్సాహంతో సార్ని పిలిపించుకొని మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం కోలాటంతో. ప్రతి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలానే దేవుడు చూస్తే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటామని మా కోరిక. అంటే భక్తి పాటలతో మన ఈ దాండియా కార్యక్రమం మొదలైంది, తర్వాత బుల్లెట్ బండి వరకు వచ్చింది. కానీ మీలో జోష్ ఏ మాత్రం తగ్గట్లా. 3 సంవత్సరాల నుంచి మేము మీ అందరినీ చూస్తున్నాం, 3 సంవత్సరాలుగా మేము వస్తున్నాం. సో ఏంటి మీ సీక్రెట్ ఏంటి? మీ వయసులు కూడా తగ్గిపోతున్నట్టు అనిపిస్తున్నాయి, ఎట్లా? లేదు, సీక్రెట్ ఏం లేదు. డైలీ షాప్లకు రావడం, పని చేసుకోవడం, హెల్దీగా ఉంటున్నాం. సో కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు నీది? అదితి సింగ్. సో ఎట్లా అనిపించింది ఈరోజు దాండి ఆడావు కదా? చాలా హ్యాపీగా ఉంది, ఇంకా బాగుంది.
ఇప్పుడేనా మొదటిసారి రావటం? లాస్ట్ ఇయర్ నువ్వు కనిపించలా నాకు, వచ్చావా లాస్ట్ ఇయర్? వచ్చాను కానీ డ్రెస్ వేసుకోలే అందుకే. ఆక్స్ఫర్డ్ హై స్కూల్. నీ పేరు? అదితి సింగ్. అదితి సింగ్. వినాయక చవితి అందరికి శుభాకాంక్షలు. నా పేరు జయశ్రీ. ఇక్కడ 2-3 ఏళ్ళ నుంచి నేను దాండియా వినాయక చవితికి దాండియా ఆడుతున్నాను. ఇక్కడ దాండియా ఆడడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో జనరల్గా మీ స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, కల్చరల్ ప్రోగ్రామ్స్, సో అక్కడ ఆడినప్పుడు ఎట్లా ఉంది? ఈరోజు రోడ్డు మీద ఇంతమంది ముందు మీ పేరెంట్స్ ముందు ఎట్లా ఉంది? అక్కడ అందరూ కొంతమందే ఉంటారు కాబట్టి ఎక్కువ సాంగ్స్ ఉండవు. ఇక్కడ మంచిగా హ్యాపీగా ఆడుతున్నాం అందుకే చాలా బాగుంది. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా బాగుంది. ఏం పేరు నీది? కీర్తి. కీర్తి. ఏ స్కూల్? ఆక్స్ఫర్డ్ హై స్కూల్. సో ఈ ఇయర్ అయినా రావటం ఇక్కడికి? Yes. బాగుంది అనిపిస్తుంది. Yes. బాగా ఆడావా దాండియా ఈరోజు? Yes. ఈ దాండియాకి సంబంధించి డాన్స్ మాస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించాలి. ఎందుకంటే ఈ మహిళలందరూ గృహిణులు అనుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకొని వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. కానీ చాలా తక్కువ సమయంలో వాళ్ళందరికీ ఈ దాండియా నేర్పించి గత 3 సంవత్సరాలుగా వాళ్ళతో దాండి ఆడిస్తున్నారు మాస్టర్ ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయింది మీకు, శుభాకాంక్షలు. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత కార్యక్రమం మన బొల్లారంలో? ఎవ్రీ ఇయర్ మీరు వస్తూ ఉన్నారు 3 సంవత్సరాలుగా, ఎట్లా అనిపిస్తుంది? మీకు నేర్పించాను, చాలా బాగా చేస్తున్నారు. ఇలా కొలాటం ఆడడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు మనం చూసుకోవాలి కదా, అలాగే మన బాడీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కోలాటం ఆడడం వలన. సో జనరల్గా ఈ డాన్సులు చేయటం వల్ల, ఈ కోలాటాలు ఆడటం వల్ల హెల్త్కి చాలా మంచిది. సో అవన్నీ అందరూ మర్చిపోతున్న ఈ తరుణంలో వాళ్ళు ప్రతి ఇయర్ మీకు ఫోన్ చేయటం, మీరు రావటం, నేర్పించడం, చాలామంది కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ స్టెప్పులు చూసి వాళ్ళు చాలా చక్కగా వేస్తున్నారు, ఎట్లా ఉంది ఓవరాల్గా? చాలా బాగుంది. ఈ ఏజ్లో కూడా వాళ్ళు చేయాలంటే వాళ్ళ అంత పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరు లేరులే, కానీ ఒకళ్ళిద్దరు తప్ప మళ్ళీ అలా కోపం వస్తుంది మన ఏజ్ అంటే. సో ఎట్లా ఉందండి ఓవరాల్గా? చాలా బాగుంది, బాగా చేస్తున్నారు వీళ్ళు కూడా, సపోర్ట్ చేస్తున్నారు బాగా, ఇలాగే ఎవ్రీ ఇయర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా ఏదైతే బొల్లారం మున్సిపాలిటీలోని ఈ కాలనీలో పెద్ద ఎత్తున సుమారు 14 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి వేడుకలను అయితే చూస్తూ ఉన్నాం. మనం కూడా 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. బుల్లెట్ షూటర్స్ ఆధ్వర్యంలో సుమారు 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి. రేపు అన్నదాన కార్యక్రమం ఉండబోతూ ఉంది, తర్వాత నిమజ్జనం కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, రోజు వాళ్ళు బిజీగా గడుపుతూ ఉంటారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరికీ పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇంట్లో పనులతో సరిపోతుంది. కానీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు వచ్చినాయంటే వాళ్ళు చాలా జోష్గా బయటకు వచ్చి అన్ని పనులు పక్కన పెట్టి ఈ దాండియా కార్యక్రమంతో పాటు అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఈ గణేష్ నవరాత్రి వేడుకల్ని నిర్వహిస్తామని చెప్పి బుల్లెట్ షూటర్స్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.